ముఖ్యంగా మనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం ఒక ప్రీ లాంచ్ ప్రాజెక్ట్, అది కూడా గేటెడ్ కమ్యూనిటీ విత్ అఫోర్డబుల్ ప్రైసింగ్లో అయితే ఒక ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకుని వచ్చానండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీకు మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి, స్కిప్ చేయకుండా చూడండి. ముందు ఒక డెవలప్మెంట్ చూద్దాము. ఇప్పుడు ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి ఇది రశ్మి ఇన్ఫ్రా స్పేస్ వల్ల ప్రాజెక్ట్ అండి. సో ప్రాజెక్ట్ మొత్తం మీకు వచ్చేసరికి ఇది 12 టవర్స్ అయితే ఉంటాయి. సో దాని పక్కన మనకి ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు డెవలప్మెంట్ చూసినట్లయితే ఇది ప్రజే వల్ల ట్రీ టాప్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. అలాగే దాని పక్కనే మనం చూసినట్లయితే ఇది ఒక మనకు ఇన్ఫినిటమ్ స్కూల్ అన్నమాట, గేటెడ్ కమ్యూనిటీ స్కూలు. సో దీంట్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా మేడ్చల్ న్యూ కలెక్టరేట్ కాంప్లెక్స్ అండి, కలెక్టరేట్ ఆఫీస్ బిల్డింగ్ అన్నమాట. అలాగే మనకు ఇక్కడ చూసినట్లయితే ఇంకేం డెవలప్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి కూడా ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూసినట్లయితే మనకు సెలబ్రిటీ రిసార్ట్స్ అండి, చాలా పెద్ద సెలబ్రిటీ రిసార్ట్స్ అయితే ఉంది ఇక్కడ మనకు దగ్గరలోనే. అలాగే మనకు ప్రజే వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ మనకు చాలా ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఇది వచ్చేసరికి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండి, ఇది మనకు కాలేజ్ అండి అది. తర్వాత ఇది చూసినట్లయితే నల్సార్ యూనివర్సిటీ అండి, నల్సార్ యూనివర్సిటీ ఫర్ లా అనమాట. ఇది షామీర్పేట్ లేక్ ఉంది. అలాగే మనకు షామీర్పేట్ టోల్ గేట్ కూడా చాలా దగ్గరలో ఉంది, ఓఆర్ఆర్ కానుకునే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దానికి ఇంకా మనం చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఇది ప్రజై వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ అండి. ఇవన్నీ చూసినట్లయితే వాటర్ ఫ్రంట్ అండి. అలాగే ఇది లాల్గూడ మనకు మలక్పేట లేక్ అనమాట. అలాగే ఇన్న అరౌండ్లో ఫుల్ మనకు డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ చూసినట్లయితే మొత్తం 12 ఎకరాల్లో 12 టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. సో ఓవరాల్ కానుకొని ఉంది. ఇప్పుడు దీని బ్రోచర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూసినట్లయితే మొత్తం ఒక ప్రపోజ్ రెసిడెన్షియల్ కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ అండి. సో ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు, ఈ ప్రెజెంటేషన్ మొత్తం మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రెజెంటేషన్లోకి వెళ్ళినట్లయితే ఇది షామీర్పేటలో వస్తుంది. షామీర్పేటలో మీరు చూసినట్లయితే ఎల్లో కలర్ మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అండి. అలాగే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అప్రోచ్ రోడ్డు, తర్వాత ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఓఆర్ఆర్ రోడ్ అండి. సో అక్కడ మనకు సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ అనుకుని అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకు క్లియర్ కట్గా చూడొచ్చు ఒక అప్రోచ్ రోడ్ కూడా ఉంది. అలాగే షామీర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా ఉంది. మనకు సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, తర్వాత లియోనియా రిసార్ట్స్ ఉన్నాయి. ఇలా అన్ని రిసార్ట్స్ అన్నీ ఉన్నాయండి ఈ ఏరియాలోనే. అలాగే మనకు ఇలా ఉంటుంది మొత్తం ప్లాన్ చూసినట్లయితే, మాస్టర్ ప్లాన్ ఇలా ఉంటుందన్నమాట. మాస్టర్ ప్లాన్లో క్లియర్ కట్గా చూడొచ్చు మనకు 12 టవర్లు అయితే ఉన్నాయి. 12 టవర్లు ఇప్పుడు 2 టవర్లు అయితే వీళ్ళు లాంచింగ్ అయితే ఇవ్వబోతున్నారు, అంటే ప్రీ లాంచ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అలాగే 2 క్లబ్ హౌస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే ఫ్లోర్ ప్లాన్స్ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇక్కడ ఫ్లోర్ ప్లాన్స్ అంటే టవర్ ప్లాన్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఈ విధంగా అయితే ఉంటుంది. టవర్ ప్లాన్ టవర్2 అనమాట ఇది. అలాగే దాని కొంచెం దాని తర్వాత ఇక్కడ మన మాస్టర్ ప్లాన్లో చూడొచ్చు ఎలివేషన్స్తో సహా. అలాగే ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే టిపికల్ అనమాట, 3rd ఫ్లోర్ నుంచి 12th ఫ్లోర్ దాకా టవర్2 ఇలా ఉంటుందండి. సో ఇండివిజువల్గా ఇక్కడ మనం చూడొచ్చు 1350 SFT, 1350 SFT, 1490 SFT ఇలా అన్ని. అలాగే ఇవన్నీ ఇండివిజువల్ యూనిట్ ప్లాంట్స్ అండి. సో 1350 SFT, తర్వాత 2BHK చూసినట్లయితే 1195 SFT. సో స్టార్టింగ్ వచ్చేసరికి 1100 SFT అండి, వితౌట్ బాల్కనీ. విత్ బాల్కనీ వచ్చేసరికి 1190 SFT నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మనకు బాల్కనీస్ అన్నీ కూడాను. సో ఈ ఏరియాలో చూసినట్లయితే ఉన్నాయండి చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫ్లోర్ ప్లాన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇవన్నీ. దీంట్లో అయితే నేను క్లియర్ కట్గా అన్ని టైప్ ఆఫ్ ఫ్లోర్ ప్లాన్స్ని అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు 3BHK చూసినట్లయితే 1350 SFT, తర్వాత 1490 SFT, తర్వాత 2BHK ఇక్కడ చూడొచ్చు 1195 SFT అండి. ఇది విత్ బాల్కనీ ఉన్నది. సో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయి. ఈ 1350 SFT అండి ఈస్ట్ ఫేసింగ్, 3BHK అనమాట, 1490 3BHK. సో ఇది చూసినట్లయితే 1100 SFT అండి, 2 బెడ్రూమ్. వెస్ట్ ఫేసింగ్ ఇది 1180 SFT. నెక్స్ట్ 2 బెడ్రూమ్ చూసినట్లయితే ఇక్కడ మనకు 1100 SFT ఉంది, తర్వాత 1180 SFT వరకు 2 బెడ్రూమ్ ఉన్నాయండి. తర్వాత ఓ టవర్ వ్యూ ఈ విధంగా అయితే టాప్ ఎలివేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఎలివేషన్ అండి, టవర్ ఎలివేషన్స్. సో ఇది అండి వ్యూ అన్నమాట. సో ఈ బిల్డర్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసరికి ఇదండి శ్రీ సద్గుణ అనమాట, రశ్మి ఇన్ఫ్రా వాళ్ళదనమాట. ఇప్పుడు మీకు బ్రోచర్ చూపిస్తాను. బ్రోచర్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం 12.3 ఎకర్స్లో 12 టవర్స్ ఉంటాయి. అలాగే 1340 ఫ్లాట్స్ ఉంటాయి, 12 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. అది రీసెంట్గా అయితే లాంచింగ్ అయితే ప్రీ లాంచ్ స్టార్ట్ అయింది. 2 బెడ్రూమ్ అండ్ 3 బెడ్రూమ్ ఉన్నాయన్నమాట. సో ప్రైసింగ్ మీకు
2199 rupees అయితే చెప్తున్నారు. ఇక్కడ బ్రౌచర్ డౌన్లోడ్ చేయొచ్చు, అక్కడ మీకు వాక్ త్రూ కూడా ఉంది, వాక్ త్రూ కూడా చూడొచ్చు అన్నమాట. సో దీంట్లో చూసినట్లయితే మనకు ఫ్లాట్స్ చూసినట్లయితే 1100 SFT నుంచి 2390 SFT దాకా అయితే ఉన్నాయండి. తర్వాత మనకు టూ బెడ్రూమ్ చూసినట్లయితే 1140 SFT, మోర్ దాన్ 1140 SFT దాకా అయితే మనకు టూ బెడ్రూమ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకేమి అవైలబుల్ ఉన్నాయి 12.3 acres అని చెప్తే, దగ్గరలోనే రెసిడెంట్స్, ఐటీ పార్క్స్, ఫ్లాట్స్ ఇవన్నీ మనకు షామీర్పేటలో అఫోర్డబుల్ హౌసింగ్లో అలా అక్కడ డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో అలాగే మనం కొంచెం ఇంకా చూసినట్లయితే ఎలివేషన్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ లాంగ్ టర్మ్ రిటర్న్స్ అయితే చాలా బాగా వస్తాయి. శ్రీ సద్గురు విల్ బీ ద బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఎలివేషన్స్ ఇలా ఉంటుంది. సో తర్వాత ఫ్లోర్ ప్లాన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్లోర్ ప్లాన్స్ అంటే ఇంతమంది మీకు చూపించినట్టు. తర్వాత పేమెంట్ టర్మ్స్ ఏమున్నాయనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టు ఒక సమ్మర్ అయితే చెప్తానండి. టోటల్ ఏరియా వచ్చేసరికి 17 lakhs SFT అండి. బుకింగ్ అమౌంట్ అయితే 5 lakhs. యూనిట్ సైజ్ వచ్చి 1100 SFT నుంచి 2390 SFT దాకా అయితే ఉన్నాయి. మొత్తం 1340 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ అంటే జనవరిలో అయితే ప్రీ లాంచ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్స్కవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. టోటల్ 12 towers 12 floors విత్ 2 cellars ఉంటాయి. సో 2 BHK 3 BHK ఉన్నాయండి. ఇప్పుడు ఎమ్యూనిటీస్ చూసినట్లయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, జిమ్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, సూపర్ మార్కెట్, లైబ్రరీ, తర్వాత ల్యాండ్స్కేపింగ్, మల్టీపర్పస్ హాల్, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, క్రెచ్, సోలార్ ఫెన్సింగ్, ఫుడ్ కోర్టు, క్యాఫిటేరియా, స్విమ్మింగ్ పూలు, తర్వాత ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, 24/7 సెక్యూరిటీ, స్పా, సెలూను, గ్రాండ్ ఎంట్రన్స్ విత్ సెక్యూరిటీ పోస్టు, సీసీటీవీ సర్వేలెన్స్ ఇన్ పార్కింగ్ అండ్ కామన్ ఏరియాస్, అలాగే 100% డీజీ బ్యాకప్, తర్వాత కామన్ ఏరియా 1 ఫ్యాన్ అండ్ 1 లైట్ పాయింట్స్కి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనకు పేమెంట్ షెడ్యూల్ చూద్దాం. 100% పేమెంట్కి వెళ్ళినట్లయితే 2199 రూపీస్ చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అని చెప్తున్నారు. నేను మాట్లాడడం అయితే జరిగింది. బుకింగ్ అమౌంట్ 5 lakhs ఉంటుంది. 50% డౌన్ పేమెంట్కి వెళ్ళినట్లయితే 2599 రూపీస్. ఎమ్యూనిటీస్ వచ్చినట్లయితే 4 లక్షలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. అలాగే 25% డౌన్ పేమెంట్ అయితే 2900 రూపీస్ పర్ SFT ప్లస్ మనం చూసినట్లయితే 4 lakhs ఎమ్యూనిటీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో అన్ని ప్లాన్లో కూడా మనం బుకింగ్ అమౌంట్ చూసినట్లయితే 5 lakhs అండి. సో ఈ విధంగా అయితే ప్రాజెక్ట్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఎలివేషన్స్ అయితే ఉందండి. సో మీకు కన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక్కసారి వెళ్ళి సైట్ విజిట్ అయితే చేసుకోండి. సో దీనికంటే ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, దాని త్రూ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ని మాత్రం ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా ఈమెయిల్ ఐడి ఉంటుంది, దాని త్రూ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో అయితే నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలాగే అందరికీ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.